వెల్కమ్ టు మీ వన్ రంజ్ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో మన ఛానల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్ పెయిన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే మూడు డిఏలకు ఓకే నేడో రేపు ఉత్తర్వులు వచ్చే నెల వేతనాల్లో జమ ప్రభుత్వ ఉద్యోగులు రెండు రెండు రెండేళ్లుగా ఎదురు చూస్తున్న కరువు భత్యం తొలనందరం ఉంది సోమవారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు ముందుగా ఒక డిఏ మాత్రమే విడుదల చేసేందుకు మొగ్గు చూపారు కానీ ఇప్పటికే ఐదు డీఎలు పెండింగ్లో ఉండడం అటు ఏపీలో కూడా అమల్లోకి తీసుకువచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మూడు డీఎలకు ఆమోదం తెలపడంతో ఉద్యోగుల బేసిక్ పే పది పాయింట్ సున్నా ఒకటి శాతం డిఏ యాడ్ కానుంది డిసెంబర్ నుంచి నాలుగు డీఎలు పెండింగ్లో ఉన్నాయని జనవరిలో ఏదో ఒక డిఏ కలిసిందంటూ ఆర్థిక శాఖ క్యాబినెట్కు నివేదించింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అమలు చేసిన కరువు భత్య మొత్తం ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు శాతాన్ని పాత వేతనాల్లో కలిపామని ఫిట్మెంట్తో కలిపి కొత్త వేతనాలు అమలు చేస్తున్నట్లు వివరించారు ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు డీఏలు పెండింగ్లో ఉన్నాయని నాలుగు డిఏల రూపంలో ఉద్యోగులకు పన్నెండు పాయింట్ ఏడు నాలుగు శాతం బాకీ ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు దీనిపై చర్చించిన రాష్ట్ర మంత్రివర్గం ఇందులో మూడింటికి ఆమోదముద్ర వేసింది పది పాయింట్ సున్నా ఒక శాతాన్ని వేతనాల్లో కలిపేందుకు నిర్ణయించారు వచ్చే నెల వేతనాల దీన్ని కలపాలని ఆర్థిక శాఖకు సూచించినట్టు సమాచారం అయితే దీనిపై నేడు రేపు అధికారిక ఉత్తర్వులు విడవలనున్నాయి కాగా డిఏ విడుదల చేయడంపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాయి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మామిల్ల రాజేందర్ కన్వీనర్ మమత సెక్రటరీలు ఏనుగుల సత్యనారాయణ రాయకంఠ ప్రతాప్ టీఎన్జిఓ టీజీఏ ప్రతినిధులు కస్తూరి వెంకటేశ్వర్లు గండూరు వెంకటేశ్వరులు రావు లక్ష్మణ్ గౌడ్ సత్యనారాయణ ప్రవర్తల తదితరులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు